శ్రోతలందరికీ పద్మిని నమస్కారం ఈరోజు కథ ఈ ఐస్ క్రీమ్ నువ్వు నాన్న ఇది పుట్టగంటి గోపీకృష్ణ గారు వ్రాసారు ఇది జాగృతి పత్రికలో ప్రచురించబడింది నవంబర్ రెండు వేల ఇరవైలో ఇంకా కథలోకి వెళదామా కన్న కొడుక్కి నయం కాని లోపం ఉందని తెలిసిన క్షణాన ఏ తండ్రికైనా ఎంత బాధ కలుగుతుందో మాటల్లో వివరించడం అయ్యే పని కాదు మీ అబ్బాయికి ఆటిజం ఉంది అని డాక్టర్ నాతో అన్నప్పుడు దాన్ని మెదటిలోకి ఇంకించుకోవడానికి కొన్ని నిమిషాలు పట్టింది తర్వాత దాన్ని మనసులో ఇముడ్చుకోవడానికి కొన్ని రోజులు పట్టింది ఈ జబ్బుకి మందేమీ లేదా డాక్టర్ కన్నీళ్లతో ప్రాధేయపడుతూ అడుగుతున్న నా భార్య లక్ష్మి మాటలు లేలగా వినిపిస్తున్నాయి నయం చేయడానికి ఇది అసలు జబ్బు కాదమ్మా అనునయంగా చెప్తున్నాడు డాక్టర్ కొంతమంది పిల్లలకి పుట్టుకతో శారీరక లోపాలు ఎలా ఉంటాయో అలానే మీ బాబుకి లోపం మెదడులో ఉంది డాక్టర్ మాటలు నాకు అర్థం కాలేదు ముద్దులొలుకుతూ ఉన్న మా బాబు అశోక్ మొహంలో పసితనపు అమాయకత్వం తప్ప ఇంకేమీ నాకు కనపడలేదు చూసిన వాళ్ళందరూ ఒక్కసారన్నా ముద్ ముద్దు పెట్టుకోకుండా ఊరుకోలేని ముద్దు మొహం వాడిది అలాంటి వాడికి మెదడులో లోపం ఉండడం ఏంటి పసితనంలో ముద్దుగా అనిపించిన అమాయకత్వం ఒక వయసు వచ్చినా వదలకపోతే దాన్నే అవకరం అంటారని నెమ్మదిగా తెలిసింది వాడు పుట్టి అవుతోంది మొదట్లో బాగానే ఉండేవాడు తరువాత అకారణంగా ఏడవడం మొదలుపెట్టాడు ఎందుకు ఏడుస్తున్నాడో తెలియక తల్లడిల్లు పోతుంటే రోజుల తరబడి స్తబ్దుగా ఉండిపోయేవాడు ఎదుటివారి పిలుపుకి స్పందించేవాడు కాదు ఎందరో డాక్టర్లకి చూపించాము వాళ్ళందరూ పిల్లాడిలో ఏ లోపమూ లేదనే చెప్పేవారు మామూలుగా ఆ వయసులో మాట్లాడాల్సిన మాటలు పలకడానికి కూడా ఇబ్బంది పడుతుంటే మళ్ళీ డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చాం ఆ డాక్టర్కి ఏమనుమానం వచ్చిందో ఒక స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి పంపాడు మేము వెళ్ళిన స్పెషలిస్ట్ డాక్టర్కి అశోక్ని చూడగానే పరిస్థితి అర్థమైనట్టుంది అయినా మా తృప్తి కోసం ఒకటి రెండు పరీక్షలు చేసి ఈ బాబుకి వైద్యులు చేయగలిగిన దానికంటే మీరు చేయగలిగిందే ఎక్కువ ఇతని భవిష్యత్తు మీ మీదే ఆధారపడి ఉంది అన్నాడు అంటే అర్థం కాక అడిగాను విసుక్కోకుండా వివరించాడాయన ఇలాంటి లోపం ఉన్న పిల్లలని పెంచడం చాలా కష్టం మామూలు పిల్లలకే ఒకటికి నాలుగు సార్లు చెప్పి నేర్పాల్సి ఉంటుంది అలాంటిది ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియని ఆటిజం పిల్లలకి ఏదైనా నేర్పడం అంటే తాతలు దిగొస్తారు అంత ఓర్పులేని పెద్దలు క్రమంగా వీళ్ళని వీళ్ళ కర్మానికి వదిలేస్తారు వీళ్ళ పరిస్థితి మరింత దిగజారుతుంది ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి కొన్ని విషయాలు నేర్చుకోవడంలో వెనకబడి ఉన్నాడు కదా అని మీ పిల్లాడిని మందబుద్ధి అనుకోకండి ఇలాంటి పిల్లలు ఊహించని రంగంలో అమిత నేర్పు ప్రదర్శించవచ్చు అదేదో గమనించి ఆ రంగంలో ప్రోత్సహిస్తే జీవితంలో తమ కాళ్ళ మీద తాము నిలబడగలుగుతారు అంటూ అతను చెప్పిన మాటలు మాకు మార్గదర్శకాలయ్యాయి ఆ రోజు ఇంటికి వచ్చాక భార్యాభర్తలుగా రెండు కీలక నిర్ణయాలు మేము తీసుకున్నాం అందులో మొదటి నిర్ణయం ఇక మాకు పిల్లలు వద్దనుకోవడం అది మేము చెప్పలేదు కాబట్టి ఎవరికీ తెలియదు రెండో నిర్ణయం ఉద్యోగానికి నేను రాజీనామా చేయాలని ఇది కూడా మేము ఎవరికీ చెప్పలేదు కానీ మేము చెప్పకపోయినా అందరికీ తెలిసింది నాది ట్రాన్స్ఫర్లో ఉన్న ఉద్యోగం మా ఆవిడ ఉద్యోగంలో ఆ బాధ లేదు ఆర్టిజం ఉన్న పిల్లలు కొత్త పరిసరాలకి తొందరగా అలవాటు పడలేరు అందుకే వాడిని మూడేళ్లకు కొత్త ప్రదేశానికి తిప్పి మరింత ఇబ్బంది పెట్టదలుచుకోలేదు మా నిర్ణయం విని కొందరు ఎదురుగా సానుభూతి చూపించి చాటును నవ్వారు మరికొందరు ఎదురుగా ఓదార్చి చాటును ఎగతాళి చేశారు అలాంటి వారి మీద జాలిపడే ఉత్సాహమూ లేదు వారి వంకర బుద్ధి చూసి బాధపడే ఓపిక లేదు వారిని పట్టించుకోకుండా ఉండడమే నేను చేయగలిగింది అదే చేశాను మగాడివై ఉండి నువ్వు ఇంట్లో ఉండి పిల్లాడిని పెంచడం నీ పెళ్ళం బయటికెళ్ళి ఉద్యోగం చేయడం ఏమిటో అంటున్న బంధువుల్ని పట్టించుకోలేదు లక్ష్మి ఉదయం ఆఫీస్కి వెళ్తే సాయంత్రం ఎప్పుడో ఇంటికి వచ్చేది ఇద్దరం ఉద్యోగం లేకుండా చేయకపోతే రోజులు గడిచే ఆర్థిక పరిస్థితి కాదు మాది ఆటిజం పిల్లల్లో అసలే బిడియం ఎక్కువ ఎప్పుడూ ఎదురుగా నేను కనిపిస్తుంటే రోజులో కొన్ని గంటలు మాత్రమే కనిపించే లక్ష్మితోటి వాడు కలివిడిగా ఉండేవాడు కాదు అశోక్ నిద్రపోయాక లక్ష్మి నన్ను వాటేసుకుని ఎన్నో రాత్రులు ఏడ్చింది ఇలాంటి శిక్ష ఎవరికైనా ఉంటుందా ఇంట్లో ఇలాంటి పిల్లాన్ని పెట్టుకుని రోజు ఉద్యోగానికి వెళ్లాల్సి వస్తోంది ఇంత చేసి ఆ ఉద్యోగమే వాడికి నాకు మధ్య సాన్నిహిత్యం పెరగకుండా అడ్డం పడుతోంది అని కూలిపోతున్న లక్ష్మిని ఓదార్చడం ఒక్కొక్కసారి నా వశం అయ్యేది కాదు ఆ బాధలన్నీ తట్టుకున్నాం వేరే మనుషులకి పెద్ద పెద్ద విషయాలుగా కనిపించే బాధలు ఇప్పుడు మాకు మామూలుగా కనిపిస్తున్నాయి మా ఇద్దరిది ఒకే లక్ష్యం అశోక్ని తన కాళ్ళ మీద నిలబడేలా పెంచాలి డాక్టర్ చెప్పింది నేను గమనించింది ఒకటే ఏ ఇద్దరు ఆటిజం వ్యక్తులు ఒకలా ఉండరు అశోకు మరీ మందబుద్ధి కాదు అలా అని మిగిలిన పిల్లల్లా త్వరగా విషయాన్ని గ్రహించే శక్తి ఉండేది కాదు వాడికి నచ్చినప్పుడు ఏది చెప్పినా వింటాడు మరొకసారి ఏమీ వినేవాడు కాదు ఆ వయసు పిల్లలు ఒకసారి చెప్తే అర్థం చేసుకునే విషయాన్ని అతనికి పదిసార్లు చెప్పాల్సి వచ్చేది ఒక్కొక్కసారి చాలా తెలివిగా ప్రవర్తించేవాడు ఏబీసీడీలు దిద్దమంటే అవే దిద్దుతూ ఉండేవాడు రోజులు వారాలు అవే దిద్దేవాడు అన్ని రోజులు దిద్దినా చూడకుండా రాయమంటే రాయలేకపోయేవాడు అదే ఒకటి నుండి పది వరకు అంకెలు గంటలో నేర్చేసుకున్నాడు మూడేళ్లు వచ్చాక కూడా వాడిని స్కూల్లో చేర్చలేదు కేవలం వయసు ముఖ్యం కాదు మానసికంగా మూడేళ్ల వయసు పిల్లాడిలా ఎదిగాడు అనుకున్నాకనే స్కూల్లో చేరుద్దామనుకున్నాను మరో రెండేళ్లకి అలా ఎదిగాడని నాకు అనిపించింది అయితే ఏ స్కూలు వాడిని చేర్చుకోవడానికి ఇష్టపడలేదు నేను చాలా చోట్లే ప్రయత్నించాను తోటి పిల్లలతో కలవలేడండి తను భయపడతాడు వాడిని చూసి వేరే పిల్లలు భయపడతారు అన్నాడు ఒక ప్రిన్సిపాల్ అశోక్ మూలంగా వేరే పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇక్కడ చేర్చరండి అన్నాడు మరో ప్రిన్సిపాల్ పిల్లల్ని చాలా ప్రేమగా చూసుకుంటారని పేరున్న మిషనరీ స్కూల్లో కూడా ప్రయత్నించాను కొన్ని రోజులు మీరు ఇంట్లోనే నేర్పండి హీ నీడ్స్ స్పెషల్ ట్రీట్మెంట్ అంది అక్కడ ప్రిన్సిపాల్ వాడికి స్పెషల్ ట్రీట్మెంట్ అవసరం లేదు అందరి పిల్లల్లా నార్మల్ ట్రీట్మెంట్ కావాలని పెద్దగా అరిచి చెప్పాలని అనిపించింది ఎవరితోనూ తగాదా పెట్టుకుని గెలిచే సామర్థ్యం ఉన్న వ్యక్తిని కాదు నేను ఓటమిని అంగీకరించి అశోక్ చదువు ఇంట్లోనే కొనసాగించాను ఆ తరువాత ఆ నిర్ణయం ఎంత మంచిదైందో నాకే తెలిసి వచ్చింది ఎందుకంటే ఈ ప్రపంచంలో తండ్రిని మించిన గురువు ఎవరూ ఉండరని అనుభవపూర్వకంగా తెలిసింది అప్పుడే ఆటిజం పిల్లల్లో సహజంగా ఉండే మరో లోపం వారిలో ఎమోషన్లు త్వరగా కనపడవు ఎదుటివారి కళ్ళల్లో కళ్ళు నిలపరు అశోక్ కూడా అంతే ఎవ్వరితోనూ కలిసేవాడు కాదు అది బిడియమో భయమో తెలియదు పార్కుకు తీసుకెళ్లినా మిగతా పిల్లలకి దూరంగా ఉండేవాడు వాడిని స్కూలుకు పంపాలంటే పిల్లలతో కలవందే ఎలా కుదురుతుంది నిర్వికారంగా ఉండేవాడి మొహంలో భావాలు పలికించాలంటే ఏం చేయాలో తెలిసేది కాదు వాడిని పిల్లలతో ఎలా కలపాలా అని ఎంతో ఆలోచించాను ఒకసారి పిల్లలతో కలిసిపోగలిగితే భావోద్వేగాలు అవే వస్తాయని నాకు అనిపించింది రోజు వాడిని తీసుకుని పార్కుకు వెళ్ళడం మొదలుపెట్టాను వాడు కూడా కాదనకుండా వచ్చేవాడు ఎందుకంటే పార్క్ ఎదురుగా ఒక ఐస్ క్రీమ్ బండి ఉండేది వాడికి ఈ ప్రపంచంలో ఇష్టమైనది ఏదైనా ఉందంటే అది ఐస్ క్రీమ్ పార్కు ఎదురుగా ఉన్న ఆ బండిని చూడగానే అయినా వాడి మొహంలో ఆనందం కనిపిస్తుందేమో అని చూసేవాడిని కానీ నాకు నిరాశే ఎదురయ్యేది అప్పుడు కూడా ఏ ఫీలింగు ఉండేది కాదు వాడికి కేవలం నా చేతిని లాగుతూ ఐస్ క్రీమ్ని చూపిస్తూ తన ఇష్టాన్ని ప్రకటించేవాడు దాన్ని కొనిచ్చే వరకు ఊరుకునేవాడు కాదు ఐస్ క్రీమ్ తినడం పూర్తయ్యే వరకు పక్కన ఎవరున్నారు ఎవరు లేరు అనేది కూడా గుర్తించేవాడు కాదు వాడు అలా దాన్ని అంత ఇష్టంగా తినడం చూసిన నాకు ఆ ఐస్ క్రీమ్తోనే వాడికి మిగిలిన పిల్లలంటే ఉన్న భయం పోగొట్టాలన్న ఆలోచన వచ్చింది ఒక ఆదివారం వాడిని లక్ష్మి దగ్గర వదిలి నేను ఒక్కడనే పార్కుకు వెళ్ళాను అక్కడ ఆడుకుంటున్న పిల్లల్ని దగ్గరికి పిలిచి అశోక్ సమస్య గురించి చెప్పాను మనం అనుకుంటాం కానీ పిల్లలు మనకంటే చాలా షార్ప్ వాళ్లే నాకు ఐడియా ఇచ్చారు వారికి తోడు ఐస్ క్రీమ్ బండి వ్యక్తిని కూడా తోడు కలుపుకున్నాను మర్నాటి మరుసటి రోజు ఎప్పట్లాగానే అశోకుని తీసుకుని పార్కుకి వెళ్ళాను సహజంగా ఐస్ క్రీమ్ కోసం ఎగడ ఎగబడ్డాడు అశోక్ అయితే ఐస్ క్రీమ్ బండివాడు నేను ఇచ్చిన డబ్బులు తీసుకోవడానికి ఒప్పుకోలేదు ఇది పిల్లలకే అమ్ముతాను మీకు అమ్మను అన్నాడతను నిన్న నేను ఇచ్చిన పాత్రలో జీవిస్తూ ఏం జరుగుతుందో అర్థం కాకపోయినా బండివాడు ఐస్ క్రీమ్ ఇవ్వనంటున్నాడని అశోకి అర్థమైంది ఏడుపు మొహం పెట్టడానికి ఆటిజం అడ్డు వచ్చినట్టుంది మామూలుగానే ఉన్నాడు నేను వాడిని పార్కులోకి తీసుకెళ్ళి వాడి చెవిలో ఐస్ క్రీము వాడు పెద్దవాళ్ళకే అమ్మడంట ఆ పిల్లాడితోటి వెళ్ళు ఐస్ క్రీమ్ ఇస్తాడు అన్నాను దూరంగా ఉన్న ఒక పిల్లాడిని చూపిస్తూ ముందు ఒప్పుకోలేదు అశోక్ నేనే ఆ పిల్లాడిని దగ్గరికి పిలిచాను ఆ పిల్లాడు నిన్న నేను ఏర్పాటు చేసిన పిల్లల్లో ఒకడే ఏంటి అంకుల్ అంటూ దగ్గరికి వచ్చాడు వాడు మీ ఇద్దరూ వెళ్ళి ఐస్ క్రీమ్ కొనుక్కోండమ్మా అంటూ వాడి చేతిలో డబ్బు పెట్టాను రా అశోక్ అంటూ చెయ్యి పట్టుకుని ఐస్ క్రీమ్ బండి వైపు నడిపించాడు ఆ కుర్రాడు ముందు అశోక్ అతనితో వెళ్ళడానికి తటపటాయించాడు కానీ మరోవైపు ఎంతో ఇష్టమైన ఐస్ క్రీము నోరు ఊరిస్తోంది నాలుగు అడుగులు వేశాడు వెనక్కి తిరిగి చూశాడు నేను ఉన్నాననుకుని నిర్ధారించుకుని మరో నాలుగు అడుగులు వేశాడు మళ్ళీ ఏమనుకున్నాడో పిల్లాడి చెయ్యి వదిలించేసుకుని పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చేశాడు ఏమైంది కన్నా దగ్గరికి తీసుకుంటూ అన్నాను వెళ్ళను అన్నట్టు తల అడ్డంగా ఊపాడు నేను కూడా బలవంతం చేయలేదు ఆ రోజు చాలా నిరుత్సాహంగా పార్కు నుండి వెనక్కి వచ్చాడు నేను మాత్రం అక్కడ కానీ మరో చోట కానీ ఎక్కడా ఆ రోజు వాడికి ఐస్ క్రీమ్ కొనిపెట్టలేదు ఇంకో చోట ఐస్ క్రీమ్ దొరుకుతుందని వాడికి తెలియకపోవడం నాకు ఉపయోగించింది మరుసటి రోజు మళ్ళీ పార్కుకు వెళ్ళాము మళ్ళీ అదే సీన్ రిపీట్ అయ్యింది ఈసారి ఐస్ క్రీమ్ ఇప్పించడానికి మరో కుర్రాడు రెడీ అయ్యాడు నేను కూడా వెళ్ళమని ఎంకరేజ్ చేశాను ఈసారి పార్కు గేటు దాకా పరిగెత్తుకుంటూ వెళ్ళి మళ్ళీ వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చేసాడు అశోక్ అలా మరో మూడు రోజులు జరిగాక తను ధైర్యం చేస్తే తప్ప ఐస్ క్రీమ్ దొరకదని వాడికి బాగా అర్థమైంది చివరికి ఒకరోజు ఐస్ క్రీమ్ మీద ఆశ వాడిని నా నుంచి దూరం చేసి మరో పిల్లాడితో కలిసి ఐస్ క్రీమ్ బండి దాకా వెళ్ళేలా చేసింది ఆ తర్వాత వాడు పిల్లలతో కలిసి ఆడుకునేలా చేయడానికి ఆరు నెలలు కూడా పట్టలేదు ఆరు నెలల్లో వాడు సాధించింది ఏంటో తెలుసా వాడు ఇప్పుడు నవ్వుతున్నాడు పిల్లల్లో ఉన్న గొప్పతనం ఏమిటంటే వాళ్ళకి సానుభూతి చూపించడం రాదు ఎదుటివాడు ఎవడైనా సరే మామూలుగానే ప్రవర్తిస్తారు మిగిలిన పిల్లల్లా వాళ్లతో ఆడలేకపోయినా ఇప్పుడు అశోక్కి పిల్లలంటే ఉన్న భయం పోయింది చిన్న చిన్న మాటలు మాట్లాడుతున్నాడు ఇప్పుడు అప్పుడప్పుడు వాడి మొహల్లో నవ్వు కనిపిస్తోంది తిరిగి మళ్ళీ స్కూల్లో చేర్చే ప్రయత్నాలు మొదలుపెట్టాను ఈసారి మరో రకం ఆరోపణలు వినిపించాయి ఎల్కేజీలో చేర్చడానికి మరీ పెద్దవాళ్ళే ఉన్నాడండి మిగిలిన పిల్లలతో కలవలేడేమోనండి వేరే పిల్లల్ని కొడతాడేమో సార్ వాడి వయసు ఎక్కువే చూడడానికి పెద్దగానే ఉంటాడు కానీ వాడు చిన్న పిల్లలకి కూడా భయపడతారు సార్ ఆ భయం పోగొట్టడానికి సంవత్సరం పట్టింది ఇప్పుడు మీరేమో వాడిని మిగతా పిల్లలతో కలవనివ్వమంటే ఇక వాడు మామూలు మనిషి ఎలా అవుతాడు గద్గద స్వరంతో అడిగాను ఆఖరి ప్రిన్సిపాల్ని అతను ఏ కళనున్నాడో చేర్చడానికి ఒప్పుకున్నాడు వేరే పిల్లల తల్లిదండ్రుల నుంచి కంప్లైంట్ వస్తే నేనేమి చేయలేను పంపించేయాల్సి వస్తుంది అని కూడా అన్నాడు అతని షరతులన్నింటికీ ఒప్పుకున్నాను స్కూల్లో చేర్చానన్న మాటే కానీ ఆ స్కూల్ బయట చెట్టు కిందే కూర్చుని ఉండేవాడిని ఎప్పుడు ఏ అవసరం అవుతుందో తెలియదు కదా అందుకని ఒకరోజు అర్జెంటుగా రమ్మన్న ప్రిన్సిపాల్ ఫోన్ అందుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళాను అశోకు ప్రిన్సిపాల్ రూంలో కూర్చుని ఉన్నాడు వాడి బ్యాగ్ ప్రిన్సిపాల్ టేబుల్ మీద పెట్టుంది దాంట్లో నుంచి బయటికి తీసిన పెన్సిళ్ళు ఎరేజర్లు షార్ప్నర్లు లాంటి వస్తువులు కుప్ప పోసి ఉన్నాయి మీ వాడు వీటన్నిటినీ వేరే పిల్లల దగ్గర నుంచి దొంగిలించాడు అదేదో బ్యాంక్ని మోసం చేసేసిన లెవెల్లో మొహం పెట్టాడు ఆయన తీవ్రంగా చెప్పాడు సార్ ఆటిజం పిల్లలకి నీది నాది అన్న భేదం తెలియడానికి మిగిలిన పిల్లల కంటే ఎక్కువ కాలం పడుతుందండి వీడికి ఆ భేదం తెలిసేదాకా మిగిలిన పిల్లల పరిస్థితి ఏంటి రోజు స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు వీడు బ్యాగ్ వెతికి ఏమన్నా వేరే వస్తువులు దొరికితే ఇచ్చేస్తానండి ప్రిన్సిపాల్ నన్ను జాలీగా చూశాడు చూడండి పిల్లల మీద ప్రేమ ఉండాల్సిందే కానీ కొన్నిసార్లు నిజాన్ని అంగీకరించి జీవితంలో ముందుకు వెళ్ళడం కూడా అవసరం ఈ బాబు తర్వాత మీకు వేరే పిల్లలు కలగలేదా అని అడిగాడు లేదండి అన్నాను అది అసలు కారణం ఇంకో పాపో బాబో ఉండి ఉన్నట్టయితే వీడి మీద ఇంత అతి ప్రేమ పెంచుకునేవారు కాదు అన్నాడు ఆయన ఏమీ మాట్లాడలేదు నేను మళ్ళీ వీడి చేత తప్పు జరగకుండా ఉంచడానికి ప్రయత్నిస్తానండి అని బయటికి నడవబోతూ ఒక్క క్షణం ఆగాను ప్రిన్సిపాల్ గారు ఇన్నాళ్ళు ఒక విషయంలో మా భార్యాభర్తలను తప్పు చేశామేమోనని అప్పుడప్పుడు అనుకునేవాళ్ళం కానీ మేము చేసింది రైటే అని మీ మాటల వలన తెలిసింది అన్నాను ఏంటది ఆయన వీడి తర్వాత ఇక పిల్లలు వద్దనుకున్న మా నిర్ణయం సరైందా కాదా అన్న అనుమానం మాలోనే ఉండేది ఇప్పుడు మీ మాటలు విన్న తర్వాత ఒకవేళ మాకు పిల్లలు పుట్టి ఉంటే ఎంత తప్పు జరిగి ఉండేదో తెలిసొచ్చింది అని బయటకు వచ్చేసాను ఆ తర్వాత ఆయన ఎప్పుడూ నన్ను స్కూల్కి పిలిపించలేదు అశోక్కి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు ఉంటే అతనే చూసుకున్నాడు అలా అలా ప్రిన్సిపల్ రూమ్ నుంచి వాడు చెయ్యి పట్టుకుని తీసుకొచ్చేస్తుంటే వాళ్ళ మనసులో ఎన్నో ఆలోచనలు ఎలా తెలియజేయాలి వీడికి వేరే వస్తువులు తెలియకూడదు తీసుకోకూడదని ఆటిజం పిల్లలు త్వరగా అర్థం చేసుకోలేని విషయాల్లో ఏది నాది ఏది నీది అనేది కూడా ఒకటి యథాప్రకారం స్కూల్ బయటకు వచ్చేటప్పటికి అశోక్ కాళ్ళు ఐస్ క్రీమ్ బండి వైపు నడిచాయి స్కూల్లో చేరాక రోజు ఇక్కడే ఐస్ క్రీమ్ తింటున్నాడు ఇంత గొడవ జరిగాక కూడా తను చేసింది తప్పని వాడికి అర్థమైందో లేదో తెలియదు ఏమాత్రం సంశయం లేకుండా ఐస్ క్రీమ్ తినడానికి తయారయ్యాడు అనుకోగానే నాకు ఫ్లాష్లో ఒక ఐడియా వచ్చింది ఐస్ క్రీమ్ బండివాడు అశోక్ని చూడగానే రోజు ఇట్లాగానే ఒక కోన్ తీసి ఇచ్చాడు అశోక్ ఆత్రంగా దాని నోటి దగ్గరికి తీసుకోబోయాడు అప్పుడు నేను ఆ కోన్ ఒక్కసారిగా వాడి దగ్గర నుంచి లాక్కుని తినడం మొదలెట్టాను ప్రపంచం తల్ల కిందిలైనంత బాధపడ్డాడు అశోక్ దీనంగా నా వైపు చూశాడు నేను పట్టించుకోలేదు ఐస్ క్రీమ్ తినే పనిని ఎప్పుడూ లేనంత ఇష్టంగా శ్రద్ధగా చేస్తున్నాను రెండు కన్నీటి చుక్కలు వాడి విచ్చుకున్న కళ్ళ నుంచి జారిపడ్డాయి ఐస్ క్రీమ్ అంటున్నాడు వాడు ఇంకోటి కొనివ్వమని వాడి మాటలకు అర్థం డబ్బులు లేవు అని చెప్పాను అసలు వాడి వంక చూడకుండా ఐస్ క్రీమ్ తినడం ముగించి ఇంటికి బయలుదేరాను ఇంటికి వచ్చే వరకు నేను వాడితో ఏమీ మాట్లాడలేదు ఇంట్లో తీరిగ్గా కూర్చోబెట్టి ఎలా ఉంది బాధగా ఉందా అన్నాను అప్పుడు ఏడ్చాడు వాడు బహుశా ఎంతో నమ్మకం పెట్టుకున్న కన్నతండ్రే ఇంత ద్రోహం చేస్తాడని ఊహించలేదేమో అంత ఏడుపు పొంగొచ్చింది అయితే నేను వాడిని ఓదార్చడానికి ఎక్కువ ప్రయత్నించలేదు ఏడవనిచ్చాను ఏడుపంతా అయ్యాక ఎందుకంత బాధపడ్డావు అని అడిగాను ఏం చెప్పాలో తెలియనట్టు అయోమయంగా చూశాడు నువ్వు ఏడిచావు చూడు అదే బాధ అంటే అది ఎందుకు వచ్చిందో తెలుసా ఐస్ క్రీమ్ అన్నాడు ఐస్ క్రీమ్ తినని రోజులు ఎన్నో ఉంటాయి అప్పుడల్లా బాధ కలగలేదుగా మరిప్పుడు బాధ ఎందుకు కలిగింది వాడు ఎవరి కళ్ళల్లోకి కళ్ళు నిలిపి చూడలేడు వాడు తలదించుకున్నా ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు వాడి కనుగుడ్లు గుండ్రంగా తిరుగుతూ ఉండడం నా దృష్టి పథాన్ని దాటిపోలేదు వాడికి నేనే వివరంగా వాడికి అర్థమయ్యేలా చెప్పాను ఎందుకంటే ఆ ఐస్ క్రీమ్ నీది అనుకున్నావు నీది అనుకున్న దాన్ని నేను లాగేసుకుంటే అంత కోపం వచ్చింది అని యాక్షన్ కూడా చేస్తూ చెప్పాను వాడు తలదించుకున్నాడు నువ్వు ఎవరి వస్తువైనా తీసుకుంటే వాళ్ళకి కూడా ఇంతే బాధ కలుగుతుంది అని చెప్పాను ఈసారి తలవంచుకున్న అశోకు కనుగుడ్లు గిర్రుని తిరగడం లేదు అంటే సిగ్గుపడుతున్నాడు అన్నమాట ఇంకెప్పుడు ఎవరి వస్తువులు తీసుకోకు నీకేదన్నా కావాలంటే బజారుకి వెళ్ళి కొనుక్కుందాం అని చెప్పాను అర్థమైనట్టు తల వాడు తర్వాత కాసేపటికి అలిసిపోయి నిద్రపోయాడు ఆ సాయంత్రం లక్ష్మి ఇంటికి రావడంతోటే తనని గట్టిగా హత్తుకుని గాలిలోకి ఎత్తాను ఎందుకింత ఆనందం కారణం తెలియకపోయినా ఆనందపడుతూ అంది జరిగింది చెప్పాను వాడిని ఇలా పెంచడం నా వల్ల ఏది కాదేమోనండి మీరు ఇంట్లో ఉండాలన్న మన నిర్ణయం సరైందే అనిపిస్తోంది అంది అశోక్ తర్వాత పిల్లలు వద్దనుకున్న నిర్ణయాన్ని గురించి నేను కూడా అలానే ఆ రోజే అనుకున్నానని ఆమెతో అనలేదు ఒకరోజు వాడు డ్రాయింగ్ పుస్తకంలో గీసిన బొమ్మలు చూశాను వాడిలో ఆ కళ ఉందని అనిపించింది వాళ్ళ డ్రాయింగ్ టీచర్తో మాట్లాడాను అతనిచ్చిన సూచనలతోటి కొన్ని పుస్తకాలు కొని వాడికి ఇచ్చాను అందులో ఉన్న బొమ్మలు వేస్తూ ప్రాక్టీస్ చేస్తున్నాడు వాడు చాలామంది ఆ వయసు పిల్లల కంటే చాలా బాగా వేస్తున్నాడు వాడికి ఉన్న సమస్య అంతా దేని మీద దృష్టికి కేంద్రీకరించలేడు కొన్ని రోజుల పాటు అసలు డ్రాయింగ్ పుస్తకాలు ముట్టుకునేవాడు కాదు మళ్ళీ హఠాత్తుగా ఎప్పుడో వాటి దుమ్ము దులిపి మొదలుపెట్టేవాడు ఆ సంవత్సరం యాన్యువల్ డే సందర్భంగా డ్రాయింగ్ పోటీలు పెట్టారు నీకు తప్పకుండా ప్రైజ్ వస్తుంది బాగా వేసిరా అని ప్రోత్సహించి పంపాను మూడొంతులు బొమ్మ గీసి ఆ తర్వాత ఖాళీగా కూర్చుని అలాగే ఇచ్చి వచ్చేట అయినా వాడు వేసిన డ్రాయింగ్కే బహుమతి వచ్చింది యాన్యువల్ డే ఫంక్షన్ రోజు వాడితోటి నేను లక్ష్మి వెళ్ళాం అంతమంది పిల్లల మధ్య వాడు భయపడకుండా కూర్చుని ఉంటే నాకే గర్వం వేసింది వేరే పిల్లలకి అది పెద్ద విషయం కాకపోవచ్చు మిగిలిన తల్లిదండ్రులకి దానిలో అంత ఆనందించవలసింది ఏముందో అర్థం కాకపోవచ్చు కానీ అలా చేయడానికి అశోక్ ఎంత విల్ పవర్ ఖర్చు చేస్తున్నాడో తెలిసిన వ్యక్తిని నేను వాడి ప్రైజ్ అనౌన్స్ చేసినప్పుడు ఒంటరిగా మెట్టు తర్వాత మెట్టు ఎక్కి ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి బహుమతి తీసుకున్నాడు లక్ష్మి చేయి నా భుజం మీద ఉంది వాడు ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే లక్ష్మి చేతి గోళ్ళు ఆనందం భరించలేనట్టు ఉద్వేగంతో నా భుజాన్ని గుచ్చేస్తున్నాయి ముద్దుగారే సోద ముంగిట ముత్యము వీడు ఎక్కడి నుండో గాల్లో తేలుతూ వస్తోంది ఆ పాట స్టేజ్ దిగి సరాసరి మా దగ్గరికి వచ్చి వాడికి ఇచ్చిన బహుమతి వాడికి వచ్చిన బహుమతిని వాళ్ళ అమ్మ చేతిలో పెట్టాడు ఇంటికి వెళదాం అన్నాడు వచ్చిన పని అయిపోయినట్టు ఇంకాసేపు కూర్చుంటే పో ప్రోగ్రామ్ అయిపోతుందిగా నాన్న ఓహో అంటూ నా చేతిని లాగుతున్నాడు లేచి కుర్చీల మధ్య దారి చేసుకుంటూ వాడిని తీసుకుని స్కూల్ బయటకు వచ్చాను అక్కడ ఉన్న ఐస్ క్రీమ్ బండిని చూడగానే అటు నడిచాడు వాడు నాకు సన్నగా నవ్వొచ్చింది వాడికి స్కూల్లో వచ్చిన బహుమతి కంటే ఈ ఐస్ క్రీమే ఎక్కువ ఆనందం కలిగిస్తుంది కాబోలు అనుకున్నాను ఐస్ క్రీమ్ బండివాడు అలవాటైన కోన్ తీసి వాడికి ఇచ్చాడు అశోక్ దానిని అందుకున్నాడు కానీ తినే ప్రయత్నం చేయలేదు ఆ కోన్ ఉన్న చిట్టి చేతిని నా వైపు చాపి ఈ ఐస్ క్రీమ్ నువ్వు తిన్నున్నా అన్నాడు కొన్ని వందల ఐస్ క్రీములు వాడికి కొనిచ్చి ఉంటాను ఇంతకు ముందు వాడు ఎప్పుడూ ఆ మాట అనలేదు ఆ కోన్ చేతిలోకి తీసుకున్నాను తల ఉంచి ఐస్ క్రీం వైపు చూస్తుంటే ఎప్పటి నుంచి దాగిందో ఒకరు నా కళ్ళ నుంచి జలజల రాలి దాన్ని తడిపేసింది ఈ కథ నిజంగా ఎవరికైతే ఇలాంటి డిఫరెంట్లీ ఏబుల్డ్ పిల్లలు ఉంటారో వాళ్ళని పెంచే తల్లిదండ్రులకి అర్థమవుతుంది మిగతా సహృదయులందరికీ కూడా అర్థమవుతుందని వాళ్ళకి నచ్చుతుందని ఆశిస్తున్నాను